వర్షం లేదు, సేద్యం లేదు. సేద్యం అంటే ఏమంటాం? సాగు చేయడం. ఇంకా చెప్పాలంటే వ్యవసాయం. వర్షం లేకపోతే వ్యవసాయం లేదు, సేద్యపరచడానికి వీల్లేదు, వర్షం లేదు. ఉపదేశం వర్షం. వాక్యం ఉంటేనే సేద్యం, వ్యవసాయం. వర్షం పడడం వల్ల భూమి సాగు చేయబడుతుంది. ఉపదేశం మీరు వినడం వల్ల భూమైన మీరు బాగు చేయబడతారు. ఎవరైతే వాక్యం దగ్గరకు వస్తారో ప్రియులారా, ఎవరైతే వాక్యం దగ్గరకు వస్తారో వారు ఎప్పటికైనా దీవించబడతారు. ఒకవేళ భవిష్యత్ లేట్ అవ్వచ్చు, నీతిమంతుడు ఒకేసారి వర్ధిల్లడు. క్రమక్రమం ఇస్సాక్ అన్నట్టు కదా, క్రమక్రమంగా ఒక మెట్టుతో పైకి వచ్చినాను నేను. ఒక్క ఇద్దరు ముగ్గురికి వాక్యం చెప్పిన అనుభవం నాది. స్తోత్రం. ఒక పూట అన్నం తిని మళ్ళా ఎవరైనా అన్నం పెడతారని ఆకాశం వైపు చూసే కన్నులు నావి. ప్రైజ్ ద లార్డ్. వాక్యము చేత కట్టబడిన సంఘం కానీ, వాక్యము చేత కట్టబడిన కుటుంబం కానీ, వాక్యము చేత చేద్దపరచబడిన జీవితం కానీ ఎప్పుడు బ్లెస్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు బ్లెస్ అవుతూనే ఉంటుంది. వర్షం పడాలి, భూమి అయిన మీరు మీ జీవితాలు శాంతపరచబడాలి. ఉపదేశం కొరవాలి, వాక్యం మీరు వినాలి. ఆనాడు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి ప్రజలు తండోపాలుగా వచ్చేసేవారు. ఎందుకని? ప్రభు ఏ మాటలు చెప్తాడో దేవుడు మాటలు వినాలి. ఉపదేశం నీ మీద కురియు వర్షం. ఆ వర్షం కురిస్తే భూమి ఏ విధంగా ఫలిస్తుందో వాక్యం విన్నా కొలది నువ్వు ఫలిస్తావు. వినండి, వర్షం కురిసినప్పుడు భూమి తడుస్తుంది, మెత్తగా మార్చబడుతుంది. అలాగే పిల్లలారా, వాక్యం వింటున్న వారి హృదయం కూడా మెత్తని హృదయంగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం ఎవరైతే వింటున్నా వాళ్ళు గట్టిగా ఉండలేరు, చాలా మెత్తన హృదయం. ప్రభు ఏం చెప్పాడు? కొన్ని విత్తనాలు తోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల. మీరందరూ మంచి నేలగా ఉందరుగాక. మీరందరూ ఎలా ఉండాలి? వాక్యాన్ని మీ హృదయంలో తీసుకుని ఫలించే బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, సేవకులుగా మేము ఉన్నా లేకపోయినా మా ప్రాణాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు. మేము ఉన్నంతకాలం సేవ చేయడానికి ప్రయత్నం ప్రయాసం అంతే. ఒకరోజు పోకూడదు. ఆ ఒక్క రోజులో కూడా ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు సేవ చేస్తాం. కానీ ఆకాశము గతించిన భూమి గతించిన నా వాక్యములో పొల్లైనను నీవు చనిపోయేంత వరకు ఈ వాక్యం నీకు తోడుగానే ఉంటుంది. నీ తోడెవరు? దేవుడే. దేవుని వాక్యమే నీకు తోడు. ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే మెత్తగా చేస్తుంది. నువ్వు ఆశీర్వాదానికి కారణమైన ఫలాలు నీలోంచి వచ్చడానికి కారణమైన కారణమగు భూమి అగు నీ హృదయాన్ని మెత్తగా మెత్తగా